దొద్దెల్ల శ్రీధర్ బాబు గారు ప్రచార కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న మధుయాస్కి గారు ఈ జిల్లా ఈ పార్లమెంట్ ఇన్ఛార్జులు మాజీ పార్లమెంట్ సబ్ మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు ఈ ప్రాంత సుపరిచితుడు పెద్దలు మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారు అదేవిధంగా మా ఇంటి ఆడబిడ్డ మీ అభిమాన నాయకురాలు సీతక్క గారు మాజీ శాసనసభ్యులు విజయ రమణారావు గారు మాజీ శాసన సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి గారు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కుమరయ్య గారు మాజీ పార్లమెంట్ సభ్యులు నాకు అత్యంత సన్నిహితుడు డాక్టర్ మల్లు రవి గారు అదేవిధంగా వెంకట్రామ్ రెడ్డి గారు వట్లూరి లక్ష్మణ్ గారు డాక్టర్ రామ్ చందర్ నాయక్ గారు పటేల్ రమేష్ రెడ్డి గారు మీకందరికి వరంగల్ వరంగల్లో అండగా ఉండే మాధవరెడ్డి అన్న గారు విధంగా జనక్ ప్రసాద్ గారు కత్తి వెంకటస్వామి గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు ఎస్ఈసీల్ అధ్యక్షులు ప్రీతం గారు మిత్రుడు దార సాంబయ్య గారు అదేవిధంగా చరణ్ లింగాజీ వేదిక మీదున్న అతిరథ మహారథులు రక్తాన్ని సైతం చెమటగా మార్చి అవసరమైతే వాళ్ళే నేల కొరిగిన కాంగ్రెస్ పార్టీ జెండాను ఎడవకుండా మోసిన ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇవాళ దారంబటి వస్తుంటే పన్నెండున్నరకు బయలుదేరిన ఈ భూపాలపల్లికి చేరుకునే వరకు ఆరున్నర ఏడు అయ్యింది దారంబటి మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరిగెత్తుకుంటూ వస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన వాళ్ళ కళ్ళల్లో కసి చూసిన వాళ్ళ కళ్ళల్లో పట్టుదల చూసిన వాళ్ళ కళ్ళల్లో విజయ దరహాసం చూసిన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఈ తెలంగాణలో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల కోసం ఈ తెలంగాణ గడ్డ మీద మువ్వ నెల జెండాను ఎగిరేసి ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ ఆశయాలను సిద్ధించే రోజు వచ్చిందని చెప్పి కార్యకర్తల కళ్ళల్లో నాకు కనిపించింది ఇవాళ ఈ గడ్డ మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హెచ్చరిక జారీ చేస్తున్నా తండ్రి కొడుకుల ఇద్దరికి ఈ గడ్డ మీద నుంచి చెప్పదలుచుకున్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరబోయే నియోజకవర్గం భూపాలపల్లి అని చెప్పి మీ ఉత్సాహాన్ని మీ అభిమానాన్ని చూసినాక కేసీఆర్ కు నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఈ భూపాలపల్లి కొత్త కాదు కండ్ర సత్యన్న నాకు ఎంత ఆప్తుడో మీకు అందరికి తెలుసు ఆనాడు మీ పోడు భూముల కోసం ఓపెన్ కాస్ట్ మైనింగ్ల మీ జీవితాలు చితికిపోతుంటే బొగ్గు సింగరేణి గనులలో మీ భూములు గుజుకొని మీకు ఇవ్వాల్సిన నష్ట పరిహారం ఇవ్వకుండా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకపోను ఓపెన్ కాస్ట్ మైనింగ్ బ్లాస్టులు చేస్తుంటే మీ ఇండ్ల గోడలు పర్రెలు వాస్తుంటే ఆనాడు ఈ భూపాలపల్లి గడ్డ మీద కార్మిక పోరు రైతు పోరు తీసుకొని ప్రాంతాలలో మారుమూల పల్లెల్లో పాదయాత్ర చేసిన ఆనాడు ఆ ఏళ్ళ నుంచి ఏళ్ళటి వరకు మీ సమస్యల మీద సింగరేణి బిడ్డల హక్కుల కోసం సింగరేణి బిడ్డలు దాదాపుగా యాభై రోజులు దీపావళి పండుగను పక్కన పెట్టి సకల జనుల రూది తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికుల యొక్క హక్కులను కాల రాసి ఈ తెలంగాణ ప్రాంతాన్ని రావణ కాష్టంగా మార్చి బొందల గడ్డగా మార్చింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఈ వేదిక మీద నుంచి నేను ఆరోపణ చేస్తున్నా భూాలపల్లినే కాదు ఆదిలాబాదు జిల్లా వరకు అశ్వరావుపేట ఖమ్మం జిల్లా వరకు కాస్ట్ మైనింగ్ల పేరు మీద ఈ ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చి కలుషితమైన నీళ్లు కలుషితమైన గాలి కలుషితమైన భూమి మన జీవితాలనే కలుషితం చేయడానికి కంకణం కట్టుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కాలం చెల్లిపోయిందని చెప్పి నేను ఈ గడ్డ మీద నుంచి హెచ్చరించదలుచుకున్న మిత్రులారా మిత్రులారా మీరు ఆలోచన చేయండి బలైన దళిత మైనారిటీ మహిళల కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇచ్చిన రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి మంత్రులైన తండ్రి కొడుకులు ఈ తెలంగాణ బిడ్డల యొక్క హక్కులను కాపాడినరా ఈ తెలంగాణ ప్రాంత ఏమైనా అభివృద్ధి పదం వైపు నడిపించినరా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మనం తెలంగాణ ప్రజలు ఏమైనా చేయకపోతాడా అని చెప్పి రెండు సార్లు అత్యధిక మెజారిటీ ఇచ్చి కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసిండ్రు కొడుకును మున్సిపల్ మంత్రి మున్సిపల్ మంత్రిని చేసిండ్రు హరీష్ రావును ఆర్థిక శాఖ మంత్రిని చేసిండ్రు బిడ్డను ఎంపీని చేసిండ్రు ఓడిపోతే ఎమ్మెల్సీని చేసిర్రు సడ్డకుని కొడుకును రాజ్యసభ చేసింది తెలంగాణ రాష్ట్రం నేను అడుగుతున్నా ఈ తెలంగాణ రాష్ట్రం పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ కుటుంబం కోసం కేసీఆర్ అభివృద్ధి కోసం కేసీఆర్ అవినీతి కోసం కేసీఆర్ సంపాదించుకునే వేల కోట్ల రూపాయల కోసం వందల కోట్ల వందల ఎకరాల ఫామ్ హౌస్ కోసం ఈ తెలంగాణ దళిత గిరిజన బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారా అని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా ఆనాడు కేసీఆర్ అన్నాడు ఎజెండా ఎజెండా నక్సలైట్ల నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి మా నక్సలైట్ల సోదరుల నుంచి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో గుండె గుండెను ఈ గడ్డ మీద నుంచి అడుగుతున్నా ఏ నక్సలైట్ల ఎజెండాలో కేసీఆర్ కుటుంబానికి మొత్తం పదవులు ఇవ్వాలని ఉంది అని నేను అడుగుతున్న ప్రశ్నిస్తున్న ఈ గడ్డ మీద